గురువు గారికి నమస్కారం. నా పేరు సుమధర హాసిని. నేను 7వ తరగతి చదువుతున్నాను భాషం స్కూల్లో. ఈరోజు నేను ఒక స్వాతంత్ర సమరయోధుడి గురించి చెప్పబోతున్నాను. భారతీయ స్వాతంత్రోద్యమ కారులలో భగత్ సింగ్కు ప్రముఖ స్థానం ఉంది. భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907 పంజాబ్లో జన్మించారు. ఇతడి తల్లిదండ్రుల పేరు, తండ్రి సర్దార్ కిషన్ సింగ్ సంధు, తల్లి పేరు విద్యావతి. భగత్ సింగ్ లాహోర్లో నేషనల్ కాలేజ్లో విద్యను అభ్యసించారు. ఇతడు ఢిల్లీ విధుల్లో ఎర్ర కాగితాలు జల్లి ప్రజలను చైతన్యపరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చాడు. ఇతడు సామ్యవాదాన్ని అనుసరించాడు. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించాడు. భారత్ బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్లో 64 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా భగత్ సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ను హత్య చేసిన ఒక పోలీస్ అధికారిని భగత్ సింగ్ కాల్చి చంపినందుకు ఈయనను మార్చి 23, 1931 లాహోర్లో ఉరితీశారు. జై హింద్. ధన్యవాదాలు.